Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఏడాది కాలంలో మనం చేసిన పురోగతి ఏమిటి అంటే ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగే పరిస్థితి నుంచి సేవలన్నది నేరుగా ఇంటి గడపకే వచ్చి ఇంటి తలుపు కొట్టి సేవలు నేరుగా మీ చేతుల్లోకి వచ్చే పరిస్థితిలోకి గ్రామ స్థాయిలోకి తీసుకొని పోగలిగాం ఇంటి స్థాయిలోకి తీసుకొని పోగలిగాం గడప స్థాయిలోకి సేవలను తీసుకొని రాగలిగాం ఆగస్ట్ 15వ తేదీన గ్రామ వాలంటీర్ల వ్యవస్థను స్థాపించాం అక్టోబర్ 2వ తేదీన గ్రామ వార్డు సెక్రటేరియట్ వ్యవస్థను కూడా ప్రారంభించడం కూడా జరిగింది ప్రతి 2000 జనాభా ఉన్న ఒక గ్రామంగా తీసుకొని దాదాపుగా 11162 గ్రామ సచివాలయాలు సగటున ప్రతి గ్రామ సచివాలయానికి కూడా దాదాపుగా 10 నుంచి 12000 మంది ఉద్యోగాలను ఇచ్చే కార్యక్రమం చేస్తూ మన ఊర్లోనే ప్రతి గ్రామంలోనూ ఆల్మోస్ట్ 10 నుంచి 12 ఉద్యోగాలు క్రియేట్ చేశాం దాదాపుగా 135000 మంది ఉద్యోగాలను బహుశా రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు జరగలేదేమో బహుశా దేశ చరిత్రలో కూడా నాకు ఎక్కడ ఒక రాష్ట్రంలో జరిగిన పరిస్థితులు ఎక్కడైనా ఉన్నాయో లేదో నాకైతే తెలియదు కానీ 135000 ఉద్యోగాలు 4 నెలల లోపే గ్రామ సెక్రటేరియట్ ద్వారా క్రియేట్ చేశాం అందులో కూడా ఆశ్చర్యం ఏమిటి అంటే 82.5% ఈ ఉద్యోగాలలో ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనారిటీలు అంటే నిజంగా ఎవరికైతే అవసరమో ఎవరికైతే ఈ సెక్రటేరియట్ అవసరమో ఎవరికైతే ఈ వాలంటీర్ వ్యవస్థ అవసరమో నిజంగా దేవుడే చేసినట్టుగా ఆ ఉద్యోగాలలో కూడా వాళ్ళకి 82.5% వాళ్ళే ఉండడం కూడా యాదృచ్ఛికంగా దేవుడి దయ వల్ల చాలా బాగా జరిగిందని చెప్పాలి ఎక్కడ కూడా జరగని విధంగా కూడా ఒకేసారి ఇన్ని ఉద్యోగాలు క్రియేట్ చేయడం కూడా జరిగింది గ్రామ వాలంటీర్ల విషయంలో కూడా దాదాపుగా 265000 మంది గ్రామ వాలంటీర్ల ప్రతి 50 ఇళ్లకు ఒక ఉద్యోగం కూడా ఈ సంవత్సర కాలంలోనే ఇవ్వగలిగాం దాదాపుగా రెండు కలుపుకుంటే దాదాపుగా 400000 చిల్లర ఉద్యోగాలు కేవలం సంవత్సర కాలం కూడా తెరక మునిపే ఇవ్వగలిగాం వాళ్ళతో ప్రజలు సంతృప్తి చెందే విధంగా వాళ్ళతో పనులు కూడా చేయించగలుగుతా ఉన్నామనంటే గొప్ప దేవుడి దయ అని చెప్పి గొప్పగా చెప్పాల్సి ఉంది కోవిడ్ను మనం ఈ మేరకు నిజంగా ఎదుర్కోగలిగాము అనంటే దానికి నిజంగా గ్రామ వాలంటీర్ వ్యవస్థ అక్కడ ఉన్న ఆశా వర్కర్ల వ్యవస్థను క్రోడీకరించి టోటల్గా వీళ్ళు చేసిన ప్రయత్నం కృషి చాలా ఎక్కువ ఉందని మాత్రం గర్వంగా కూడా నేను చెప్పగలుగుతా ఇప్పటికే దాదాపుగా ఇంటింటి సర్వే 3 సార్లు చేశారు ఎవరికైనా కూడా 4వ సారి కూడా మొదలవుతాను ఎవరికైనా కూడా ఎటువంటి సమస్య ఉన్నా కూడా సింప్టమ్స్ ఉన్నా వాళ్ళకు ఏం సమస్య ఉన్నా కూడా వాళ్ళకు టెస్టింగ్ల దగ్గర నుంచి వాళ్ళకు ట్రీట్మెంట్ వరకు కూడా ప్రతి అడుగులోనూ తోడుగా ఉన్నారు గ్రామ సెక్రటేరియట్ ఈ గ్రామ వాలంటీర్ వ్యవస్థ మాత్రం నేను చాలా ఆనందంగా చెప్పగలుగుతున్నాను ఈ వ్యవస్థ ఇక్కడ పనిచేస్తూ ఉన్న పిల్లలు నిజంగా ఎంత సాటిస్ఫాక్షన్ ఇచ్చారో అంటే ఈరోజు ఏమాత్రం రిగ్రెట్స్ కూడా నాకు లేవు ఈ వ్యవస్థను అంత గొప్పగా దేవుడి దయతో వాళ్ళు నడపగలుగుతూ ఉన్నారు కులం చూడడం లేదు మతం చూడడం లేదు ప్రాంతం చూడడం లేదు రాజకీయాలు చూడడం లేదు పార్టీలు చూడడం లేదు ప్రతి ఒక్కరికి కూడా అర్హత ఉంటే చాలు మేమున్నాం మీకు తోడుగా అంటూ ప్రతి గ్రామ వాలంటీరు ప్రతి గ్రామ సెక్రటేరియట్లో పనిచేస్తూ ఉన్న ప్రతి యువకుడు ప్రతి యువతి తోడుగా నీడగా గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరికి వార్డులో ఉన్న ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉన్నారు